గత కొంతకాలంగా పోలీస్ అధికారులను కానిస్టేబుల్స్ను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అనంతపురానికి చెందిన రాజపల్లి శ్రీను అనే గరన్న మోసగాణ్ణి ఎట్టకేలకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం పోలీసులు అరెస్ట్ చేశారు. రణస్థలం ఎస్ఐ అశోక్ బాబుకి ఫోన్ చేసి మందపు శ్రీనివాస్ డీఐజీ అని నమ్మించి ఎస్ఐపై ఉన్న పనిష్మెంట్లను తీయించి మంచి పోస్టింగ్ ఇప్పిస్తానని చెప్పి ఎస్సీ వద్ద నుండి 4 లక్షలు పలు దఫాలుగా తీసుకున్నారని, అందిన సమాచారం ప్రకారం నరసన్నపేట సీఐ కేసు దర్యాప్తు చేసి నిందితుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముందు నిందితుని ప్రవేశపెట్టారు. విచారణలో నిందితునిపై అనేక కేసులు ఉన్నట్లు తెలిసిందని, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రాజపల్లి శ్రీనుపై 18 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. పోలీస్ అధికారులను టార్గెట్ చేసి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి రాచపల్లి శ్రీను ఎలియాస్ మంగళ శ్రీను, ఈయన అనంతపురం జిల్లా వాసి. ఈయన్ని జేఆర్పురం పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం జేఆర్పురం ఎస్ఐ అయినటువంటి అశోక్ బాబుకి ఫోన్ చేసి, నేను డీఐజీని మాట్లాడుతున్నాను, నీకు మంచి పోస్టింగ్ ఇప్పిస్తాను, నీకున్న పనిష్మెంట్స్ అని తీపిచ్చేస్తాను అని చెప్పేసి ఒక ఫాల్స్ ప్రామిస్ తోటి ఆయన దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు పలు దఫాలుగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తు ప్రారంభించిన నర్సన్నపేట సిఐ నిన్న ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన దగ్గర నుంచి 50,000 రూపాయలు, 2 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈయన పబ్లిక్ డొమైన్లో గల న్యూస్ వాచ్ చేసుకుంటూ ఎఫెక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి కానిస్టేబుల్ టు ఎస్ఐ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈయన మీద ఇప్పటికే వేరియస్ పోలీస్ స్టేషన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, సైబరాబాద్ అండ్ ఆల్సో కర్ణాటకలో కూడా 18 ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఇటువంటి చీటింగ్ కేసులు ఇప్పటిదాకా 6 నమోదయ్యాయి. ఇంకా చేయడానికి టార్గెట్ చేసిన టాస్క్ ఆన్ హ్యాండ్ కూడా ఇంకొక 12 ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మనం జరగకుండా ప్రివెంట్ చేసాం ఈ అరెస్ట్ వల్ల. ఈరోజు ఈయన్ని రిమైండ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ కూడా గమనించాలి, ఇట్లాంటి పబ్లిక్ కానీ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా గమనించాలి. వేరియస్ ఫేక్ కాల్స్ తోటి ఇట్లాంటి చర్య చేసే అవకాశాలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశం ఉంది. దయచేసి గమనించి 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇంపార్టెంట్ ఇష్యూస్లో ఫర్దర్ స్టెప్ తీసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా విన్నవించడం జరుగుతాం.